సో ఓకే, వి కంటిన్యూ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఫిఫ్త్ బిట్, సేమ్ మోడల్. ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి, ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రాబ్లమ్, ఇఫ్ 7x-17 by x-1 into x-3 = m by x-1 + k by x-3, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ m మైనస్ కే మైనస్ 1. సో ఇక్కడ m కావాలి, k కావాలి. సో ఈజీలీ వీ కెన్ క్యాలిక్యులేట్, మనం ఆల్రెడీ మెథడ్ చెప్పుకున్నాం. అంటే m కావాలి అంటే మనం ఏమి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను. బికాస్ ఇట్ ఈస్ x మైనస్ 1, వీ వాంట్ టు కెప్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1. m కావాలంటే మనకి x వాల్యూ 1 పెడితే m వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టాలి? x మైనస్ 1 క్లోజ్ చేసి మిగిలిన దాంట్లో పెట్టాలి. సో కొంచెం స్పీడ్గా 7 1 7 అని రాసేస్తున్నా. -17 by, ఇక్కడ 1 పెడితే 1 - 3, విచ్ ఈజ్ నథింగ్ బట్ 7 - 17 = -10 by -2, విచ్ ఈజ్ 5. సో వీ గాట్ ద వాల్యూ ఆఫ్ ఎం. సిమిలర్లీ మనం కే వాల్యూ కనుక్కుందాం. కే కావాలంటే బికాస్ ఇట్ ఈస్ కే బై ఎక్స్ మైనస్ 3, ఎంత పెట్టాలి కే ఎక్స్ వాల్యూ మనం? బికాస్ ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 3, వీ హావ్ టు ప్లేస్ ఎక్స్ ఈక్వల్ టు 3. కే వీ గెట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ 3 పెడుతున్నాము, 7 3s are 21, -17 by 3 - 1, ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే 21 - 17 = 4/2, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో ఫైనల్ గా విచ్ వాల్యూ వీ నీడ్? m - k - 1 అన్నాడు. సో m is 5, k is 2 and 1 is 1 only. 5 - 2 is 3, 3 - 1 is 2. Therefore, your answer is 2. కాబట్టి ఇక్కడ ఎమ్ కే రెండు అడిగాడు కాబట్టి ఏబి ప్లేస్ లో ఎమ్ ఇదిగా కనుక్కున్నా, కే ఆల్సో వి క్యాలిక్యులేట్. సో లేదు మేము ఎక్స్ కోఎఫిషియంట్ వేస్తాము, లేదు కాన్స్టెంట్ వేస్తాం అంటే కూడా వేయచ్చు, కాకపోతే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ ఎమ్ వస్తుంది, ఇక్కడ కే వస్తుంది, సమ్ ఈక్వేషన్స్ యూ హావ్ టు సాల్వ్. ఇలాంటి అంటే బోత్ ఆర్ అన్నో బెస్ట్ మెథడ్ ఈస్ దిస్. ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు, అంటే ఇంతకు ముందు ఒక 2 ప్రాబ్లమ్స్ వి టేకన్, మీరు 3rd and 4th గమనిస్తే అక్కడ కావాలంటే మనం యూ కెన్ కంపేర్ ది కాన్స్టెంట్ ఆర్ ఎక్స్టర్మ్ ఆర్ సంథింగ్ సంథింగ్. సో 6th క్వశ్చన్కి వద్దాం. ఇఫ్ 4x - 22 by 3x² + 2x - 8 = a by x + 2 + b by 3x - 4, then we want to calculate a and b. If you know a and b, then only we calculate a plus b. So ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనిస్తే, ఇందాక కూడా వచ్చింది మనకి, this side you have a general quadratic expression is given, here its factors are given. So actually if you want to find the value, and if for example manaki a value kavali, a value kavalante em chestunnam manam, a denominator lo x plus 2 undi, that means we want to put x is equal to minus 2. ఓకే, పెడదాం అనుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, వాట్ వీ సెడ్, క్లోజ్ ఎక్స్ ప్లస్ 2 బ్రాకెట్ అండ్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ద రిమైనింగ్ ఫ్రాక్షన్ అని చెప్పాం. సో ఎక్స్ ప్లస్ 2 వాల్యూని, అంటే ఎక్స్ వాల్యూని దాన్ని మూసేసి మిగిలిన దాంట్లో అంతా పెట్టండి అని చెప్పాం. ఇక్కడ పెడదాము అంటే ఫ్యాక్టర్స్ లేవు, సో అక్కడ మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఇది ఇంకో ఫ్యాక్టర్, అంటే మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు,
వద్దనుకుంటే ఈవిడ ఎలాగో ఉంది కాబట్టి ఇదే ఇక్కడ ఉంది అని మనం కొద్దిసేపు గెస్ చేసుకుంటే వీ కెన్ రీప్లేస్ ద వాల్యూ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మైనస్ టూ రీప్లేస్ చేసుకున్నాను, అంటే 4 × −2 − 22 / యాక్చువల్లీ ఎక్కడ పెట్టాలి మనం, ఇక్కడ క్లోజ్ చేసి పెట్టాలి, బట్ ఇక్కడ లేదు మన దగ్గర, నథింగ్ ఈస్ గివన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ లైక్ దిస్ x + 2 × 3x − 4, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్కడైతే. సో 3 × −2 − 4 దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇట్ ఈస్ −8 − 22, 3 × −2 = −6 − 4, విచ్ ఈస్ −30 / −10, −- gets cancelled, 10 3s are 3. సో సిమిలర్లీ వి వాంట్ టు బి, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వి ఆర్ గెటింగ్ అనదర్ టైప్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్. అంటే మామూలుగా ఇంతకు ముందు ఒకటే సింగిల్ ఎక్స్ ఏ ఉన్నాయి అన్నిట్లో ఇంతకు ముందు వరకు, నౌ వి హావ్ సంథింగ్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఇక్కడ మనకి 3x + 4 ఉందండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ డౌట్ ఉంటే మీరు యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. సో యాజ్ యూజువల్ చేద్దాం, −4 ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ +4, బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ ఏముంది 3x ఉంది, అంటే 3 is multiplying. ఇఫ్ యూ టేక్ టు దట్ సైడ్ ఇట్ బికమ్స్ 4/3. అంటే వాట్ వీఆర్ డూయింగ్ సింప్లీ వీఆర్ మేకింగ్ దిస్ టర్మ్ ఈ 0, దాన్ని 0 చేస్తున్నాం, అంటే 3x − 4 = 0, −4 అటుపోతే +4, ఇంటూ ఉండే 3 అటు తీసుకెళ్తే డివైడెడ్ బై, అంటే ఏం వాల్యూ పెట్టాలి ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 4/3 పెట్టాలి. ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి కాకూడదనేం లేదు. సో ఇఫ్ యూ రీప్లేస్ హియర్ ఇట్ బికమ్స్ 4 × 4/3 −22 / వేర్ వీ వాంట్ టు పుట్ దిస్ వాల్యూ నౌ ఇన్ దిస్ వాల్యూ, అంటే 4/3 + 2, 4/3 + 2. ఇంకా దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. సో చేయాలంటే నో డౌట్, బికాస్ 3 is the LCM, వీ హావ్ టు టేక్ 3 as LCM, బట్ ఉన్న దాంట్లో కొంచెం ఈజీనెస్ ఏంటంటే హియర్ 3 is LCM, హియర్ ఆల్సో 3 is LCM, సో 100% క్యాన్సిల్ పోతుంది, కాబట్టి మనం 3ని రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ప్రాసెస్ వేస్తే చాలు. 4 4s are 16 మైనస్ క్రాస్ చేస్తాం కాబట్టి 3 22s are 66 డివైడెడ్ బై, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది ప్లస్ ఉంది, 3 2s are 6 విచ్ ఈస్ 16 − 66 = −50, 4 + 6 = 10, 0 0 క్యాన్సిల్ విచ్ ఈస్ −5. సో ఏ వాల్యూ మన దగ్గరే ఉంది, బి వాల్యూ ఉంది, నౌ వి వాంట్ ఏ ప్లస్ బి, సో 3 − 5 విచ్ ఈస్ నథింగ్ బట్ −2. సో ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఈస్ −2. సో ఇక్కడ మళ్ళా రిజాల్వ్, 7th క్వశ్చన్ వస్తే రిజాల్వ్ మీన్స్ యూ హావ్ టు ఫైండ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్, సేమ్ ప్రొసీజర్ ఇంతకు ముందు ఏం చేసాము అదే, కాకపోతే ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అంటే 2x − 1 3x − 1 లాగా, అంటే జస్ట్ లైక్ ద అబోవ్ ప్రాబ్లం ఇక్కడ ఎలాగైతే వచ్చాయో అలాగ. అంటే ముందు నేను 1/2 పెట్టి వాల్యూ ఎంత వస్తుందో వేస్తాం అనుకుంటున్నా, అంటే ఐ డోంట్ వాంట్ టు రైట్ ద ఎంటైర్ ఫ్రాక్షన్, జస్ట్ ఆ న్యూమరేటర్ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని మాత్రం ఐడెంటిఫై చేద్దాం, బికాస్ ద డినామినేటర్ డస్ నాట్ చేంజ్ కాబట్టి. ఇక్కడ నుంచి 1/2 ఎలా రాసామో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్, −1 అటు పోతే +1, 2 × 2 చేస్తుంది అటు పోతే డివైడెడ్ బై, సో క్లోజ్ ఇట్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద రిమైండర్, అంటే ఎంత అవుతుందండి 5/3 × 1/2, అంటే 3/2 −1. యాజ్ యూజువల్ టేకింగ్ ద ఎల్సిఎం, ఇందాకట్లాగా ఇక్కడ క్యాన్సిల్ పోదు,
వై బికాస్ టూ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు అంటే టూ ఆల్సో కమ్స్ ఇన్ టు పిక్చర్ టేకన్ టు ద న్యూమరేటర్ ఇట్ బికమ్స్ టూ వై ఎల్సిఎం తీసుకుంటే ఎంత త్రీ మైనస్ టూ 3 minus 2 is 1, 5 into 2 is 10. Therefore, మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమొస్తుందంటే 10 by 2x minus 1 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే మన అదృష్టం బాగుంది. నో నీడ్ టు ట్రై ది సెకండ్ టర్మ్ ఆల్సో. అంటే అలా ప్రసారం ఉంటుందని కాదండి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ పాసిబిలిటీ, ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ హ్యావింగ్ ద వాల్యూ, డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ద ఆప్షన్ యాజ్ ది రైట్ ఆన్సర్. అంటే సెకండ్ నేను కనుక్కోలేదు, మీరు కావాలనుకుంటే యూ కెన్ ట్రై దట్. అంటే ఏం చేయాలి మనం, ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ హియర్? మైనస్ వన్, కాబట్టి అటు పోతే ప్లస్ వన్. ఇంటూ ఉంది, అటు పోతే డివైడెడ్ బై. అంటే వీ వాంట్ రీప్లేస్ ఎక్స్ విత్ 1/3 ఇన్ ద రిమైనింగ్ ఫ్రాక్షన్. సింప్లిఫై చేయండి కావాలంటే మీ ప్రాక్టీస్ కోసం. ఒకవేళ రేపు సేమ్ రెండు వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళా ఎలా అనే ఇబ్బంది లేకుండా యూ కెన్ ప్రాక్టీస్. ప్రస్తుతానికి అయితే బికాస్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్ నో నీడ్ టు ట్రై ద సెకండ్, డైరెక్ట్లీ వీ కన్సిడర్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం. సో ఈజ్ నాట్ గివన్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఇట్. వాటి ముందుగా మనకి ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు, దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. సో 1/ అక్కడే ఉన్నాయి, మీరు గమనిస్తే ఫ్యాక్టర్స్ మనం చేయకపోయినా అన్నిట్లో ఏమున్నాయండి. అక్కడ ఒకటేమో ఎక్స్ మైనస్ టూ ఉంది, ఇంకొకటేమో ఎక్స్ ప్లస్ టూ ఉంది. మీరు చేయకపోయినా అక్కడ ఇచ్చాడు కాబట్టి 100% అవే. లేదు మీకు డౌట్ ఉంది, 4 కెన్ బి రిటన్ యాజ్ 2² దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² మైనస్ b² అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఇప్పుడు ఇందాక మెథడ్ ఏమల్లా మూసేయడం, మిగిలిన దాంట్లో వేసేయడం. అంటే ఏమైతుంది చూడండి, 2 పెడితే ఎక్స్ ఈక్వల్ టు 2 యూ కెన్ రీప్లేస్ ఇట్ బికమ్స్ 1 ఇన్ ద న్యూమరేటర్ 2 ప్లస్ 2 అంటే 1/4 ఒకటి వచ్చింది ఎక్స్ 2 పెట్టడం. అండ్ ఇక్కడ ఎంత పెట్టాలి, ఎక్స్ మైనస్ 2 పెట్టాలి. ఇఫ్ యూ టేక్ మైనస్ 2 then what we get, 1/-2 - 2 ante -1/4. So ee rendu values teeskoni meer raayagaligithe 1/4 common undi. Ante ikkada em vastundi manaki, actually deeni fraction 1/4 × x - 2. For this it is -1/4 × x + 2. మీరు ఎక్కడ సాటిస్ఫై అవుతుందో మీరు చూసేసుకోవచ్చు. 100% ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, సెకండ్ అసలు 1/4 లేదు, ద థర్డ్ అండ్ ఫోర్త్ ఓన్లీ మనకి సమస్య కనిపిస్తుంది. సో 1/4 కామన్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఓకే, బట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో 100% ద ఆన్సర్ ఈస్ 4. సో ఇది మీకు ద లాస్ట్ 8 బిట్ ఇక్కడ ఉన్న వరకు. బట్ ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి, అంటే ఫార్ములా కూడా ఉంది. అంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ ఫార్ములే, ఎందుకంటే ఫార్ములాలు పెరుగుతూ వచ్చాయనుకోండి, ఇంకా రాను రాను మీకు ట్రిగనోమెట్రీ అక్కడ వెళ్ళారనుకుంటే అక్కడ మ్యాక్సిమం ఫార్ములే ఉన్నాయి. అక్కడ నువ్వైనా ఎవరైనా కానీ ఫార్ములే లేకుండా చేయడం కొంచెం కష్టం. అంటే ప్రతి దానికి ఒక ఫార్ములా రాసుకుంటామంటే కొంచెం రిస్క్ ఉంటుంది, అందుకే నేను అక్కడ ఫార్ములా రాయలేదు. మీకు కావాలనుకుంటే ఇఫ్ ఎనీ వన్ ఈస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, ఐఎమ్ రైటింగ్ వన్ ఫార్ములా హియర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/x² - a² దిస్ ఈస్ ద ఫార్ములా. సో వితౌట్ డూయింగ్ ఎనీ ప్రాబ్లమ్ వీ కెన్ రైట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ, 1/2a × 1/x - a - 1/x + a అని ఒక ఫార్ములా ఉందండి. అంటే ఇది మీరు మీరు ఫార్ములా అప్లై చేయాలి అంటే జస్ట్ ఏ వాల్యూ తెలిస్తే పని అయిపోతుంది. ఇక్కడ 4 కదా, 4 ఏం రాయొచ్చు మనం, 2² రాయొచ్చు. ఇఫ్ యు రైట్ 2² ఏ ఉన్న దగ్గర 2 పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
అంటే చెప్పడానికి ఇది ఈజీగా ఉంటుంది. సో ఇది నేను చెప్పేసి ఆన్సర్ వేసేస్తుంటే ఓ వెరీ సింపుల్, ఓ ఏ టూ ఉంది అక్కడ పెట్టి ఆన్సర్ వచ్చి. బట్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఈజ్ వెరీ ఈజీ, బట్ రిమెంబరింగ్ ద ఫార్ములా ఈజ్ డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే అక్కడ ఏం పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం లేదు, అందుకే నేను ముందు మెథడే వేశాను, ఫార్ములాని తర్వాత చెప్తున్నాను. అంటే ఒకవేళ కొంచెం యాక్టివ్నెస్ ఉన్నవాళ్ళు ఫార్ములాలు ఎక్కువైనా మేము గుర్తు పెట్టుకుంటాము, ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి ఇది పనికి వస్తుంది. నేనైతే ఇదే బెస్ట్ అంటాను దీనికన్నా కూడా. అంటే ఫార్ములా ఎవరన్నా ఇస్తే ఓకే, ఎవరెవరు మనం గుర్తు పెట్టుకొని రాయాలి కాబట్టి జనరల్గా అన్ని ప్రాబ్లమ్స్ ఎలా వేసామో అలాగే ఫాలో అవ్వచ్చు. సో ఇది మీకు ఆ ఎక్స్ప్లనేషన్, తర్వాత బెట్స్ మనం చూద్దాం.